వెల్కమ్ టు బుల్డీ.కామ్. దిస్ ఈస్ లోకేష్ బండి. టుడే వీ హ్యావ్ యు నో వన్ ఆఫ్ ద సూపర్ పాపులర్ రైటర్స్ ఆఫ్ అవర్ ఎరా, కోన వెంకట్ గారు. హాయ్ సార్. హలో. నాకు ఫస్ట్ స్ట్రైక్ మీకు మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, సార్ సినిమా తీస్తున్నప్పుడు ఏది ఇంపార్టెంట్, అంటే బ్రెయిన్ పెట్టి రాయటం ఇంపార్టెంటా, లేకపోతే జస్ట్ ఆడియన్స్ ఏదో అన్నీ మర్చిపోయేలాగా నవ్వించడమే ఇంపార్టెంటా, రకరకాల ఎమోషన్స్ గురి చేయడం ఇంపార్టెంటా, వీటన్నిట్లో అసలు బ్రెయిన్ పెట్టాలా బ్రెయిన్ పెట్టకూడదా? దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్స్టెల్లార్ అప్పుడు మీరు ట్వీట్ వేశారు బేసికల్గా, విచ్ రియల్లీ షాక్డ్ చాలామంది. అది అర్థమైన వాళ్ళందరికీ ఒక నమస్కారం అన్నారు మీరు కదా, మీరు అన్నారు అంటే నాకు అఫ్కోర్స్ బీయింగ్ ఫిజిక్స్ స్టూడెంట్ అవడం వల్ల ఎందువల్ల ఐఎమ్ టోటలీ అమేజ్డ్ బై ద ఫిలిం. నాకు మీరు అలా అనేవాటికి అదే ఒక టాప్ రైటర్ ఇలా అన్నారు ఏంటి అని చిన్న షాక్. గుర్తుపెట్టుకున్నారు 2 ఇయర్స్ బ్యాక్ అండి బాబు ఇది బాగా. అంటే అంటే దీని నా సమాధానం ఏంటంటే, నేను ఇప్పుడు మనం థియేటర్కి వెళ్తే మనకు అది పరీక్ష అవ్వకూడదు. అంటే మనం ఏది మిస్ అయిపోతావు, వీడు ఏం చెప్తున్నాడు, చాలా తీక్షణంగా శ్రద్ధగా విందాం చూద్దాం అంటే మనం సరదాగా రిలాక్స్ అయ్యి నవ్వుతూ ఇది దాంట్లో ఉన్న ఇంట్రికసీస్ చాలా కాంప్లికేటెడ్గా ఉండకూడదు. ఎందుకంటే సినిమా అన్నది మీరు చూస్తే ఎందుకు మీకు నేల బెంచి కుర్చీ బాల్కనీ ఎందుకుంటాయి? బికాజ్ యూ హ్యావ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్. ఓకే, ఇంటెలిజెంట్ పీపుల్ కోసమే, ఇంటెలెక్చువల్ పీపుల్స్ కోసమే కాదు సినిమా తీయాల్సింది. దట్ మీడియం ఒక థియేటర్ ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడీ. ఓకే ఓకే, ఒక రిక్షా వాడు ఆటో తొక్కునే వాడి దగ్గర నుంచి బండి మీద అయితే సాయంత్రం అయ్యేటప్పటికి వాడు 300 సంపాదిస్తే అట్టుపడులు అమ్మి ఒక 50 రూపాయలు పెట్టి 30 రూపాయలు పెట్టి థియేటర్కి వస్తాడు. సినిమా అంటే ప్యాషన్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సొసైటల్ స్టేటస్ వాళ్ళకి సినిమా అర్థం కావాలి కదా. కాబట్టి వాళ్ళకి మనం పరీక్షలు పెట్టకూడదు. ఈ పరీక్షలు మనకి పరీక్షలు అంటే టెన్షన్ నాకు. ఓకే, చాలా గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టు, అది గుర్తుపెట్టుకో, మళ్ళీ ఆ థియేటర్ కూడా వచ్చి ఇది ఏంటి, ఓహో ఇది ఎందుకు ఇలా అయింది, ఇలా ఇది నాకు, ఇట్ షుడ్ నాట్ బి ఏ పజిల్. ఓకే, ఇట్ షుడ్ బి ఏ విజిల్. ఓకే, విజిలింగ్ మూమెంట్ అవ్వాలి సినిమా అన్నది. ఏవి రాని వాడికి, చిన్న పిల్లోడు ఎందుకు నవ్వుతాడు థియేటర్లో? సో వాడు కూడా క్లాప్స్ కొడతాడు. ఇప్పుడు మా మీరు తీసుకుంటే రెడీ సినిమాలో భరత్కి ఒక స్పైడర్ మ్యాన్ గెటప్ వేయించాం. సో ఎందుకంటే మీరు చూస్తే అన్ని సినిమాల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి నచ్చేలాగా, ఇంక్లూడింగ్ సీరియల్స్ నచ్చి వాళ్ళు ఏడడం కోసమే వంట చేసి కూర్చొని టీవీల ముందు రెడీగా, ఓకే ఐఎమ్ రెడీ టు క్రై, ప్లీజ్ మేక్ మీ క్రై అనే ఆడవాళ్ళ కోసం కూడా ఒక మూమెంట్ వి ట్రై టు క్రియేట్. అంటే ఇప్పుడు ఐ క్రియేట్ కమింగ్ బ్యాక్ టు యునో ఈ కైండ్ ఆఫ్ హారర్ కామెడీస్, హారర్ కామెడీస్ నేను చాలా చూస్తున్నాం సార్. అంటే ఎన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయో అన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. అప్పుడు ఎవరి కాళ్ళు ఇలాంటి సినిమాలతో వచ్చినప్పుడు ఇందులో చాలా కొత్త పాయింట్, ఇప్పటివరకు ప్రపంచం ఎవరో టచ్ అయిన పాయింట్ ఉందంటున్నారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది చాలా దారుణం, దారుణం అయిపోతుంది. అలా 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 చెప్పిన మరుక్షణం అక్కడ ఏం కనిపించట్లే. అట్లా రీసెంట్గా కూడా ఒక సినిమాకి జరిగింది. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఓకే ఓకే. సో జానర్ చెప్పండి, జానర్ ఏంటి చెప్పండి. సేమ్ హారర్ కామెడీనే. మీరు చూస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ ఒక కొత్త పాయింట్ ఎవడు చెప్పిన కథ అయితే నేను ఎప్పుడు చెప్పలేదు, అని అనలేదు, నేను అన్న కూడా. మీరు ఫుల్గా ఎంజాయ్, గీతాంజలి ఎలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిందో దానికి మించి ఇది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎంటర్టైన్ చేయాలంటే ఏం కావాలి మనకి? సి, స్టోరీ ఈజ్ ఓన్లీ ఎన్ ఎక్స్క్యూజ్, ఒక వంక మాత్రమే. ఒక పాత్రలు క్రియేట్ చేయడానికి, ఒక కామెడీ క్రియేట్ చేయడానికి, ఒక భయాన్ని సృష్టించడానికి, ఆల్ దీస్ ఎమోషన్స్ క్రియేట్ చేయాలంటే మనకు స్టోరీ కావాలి కదా. అదనమాట. సో కథ అన్నది ఒక వంకాయ. అల్టిమేట్గా గోల్ ఏంటి? టు గెట్ టు మేక్ ఆడియన్స్ లాఫ్ కదా. సార్, ఇఫ్ ఒకవేళ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయినా నేను చెప్పిన ఫీవ్ ఎలా ఉన్నా సరే అల్టిమేట్లీ ద నెంబర్స్ విల్ స్పీక్. దాన్ని ఎవరు ఏం చేయాలి అంటే నెంబర్స్ మీకు కనపడతాయి. ఆ నెంబర్స్కి ఒకసారి సినిమా చాలా బాగుండి కూడా నెంబర్స్ రావు, రాలేదు. ఎందుకంటే రాంగ్ రిలీజ్. తర్వాత ఆహా బాగుందా బాగుందా అని మనం వెళ్ళే లోపల తప్పని మనకి ప్రియారిటీ మారిపోయి ఇంకో సినిమా వచ్చి పడిపోద్ది మీద, దాని మీద మనకి ఎక్కువ ఉంటుంది అటెన్షన్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాలో, ఓకే ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎలిమెంట్, మీరు ఆల్రెడీ ఫస్ట్ కాపీ అని చూసుంటారు, ఇప్పటికి సార్ చూసుంటారు, మీరే చూపించాం చాలా మందికి చూపించాం. సో ఏంటి సార్ అంటే, వాట్ ఈస్ ద జెన్యున్ ఫీడ్బ్యాక్ యూ గాట్?
జెన్యున్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం అన్నీ బాగున్నాయి అనుకుంటూ చేస్తాం కదా, ఫస్ట్ టైం అవుట్ సైడర్స్కి చూపించినప్పుడు నేను ఈవెన్ మోర్ నేను భయపడేది ఏంటంటే చూపించడానికి టు ఏ బయ్యర్ హూ ఇస్ పుట్టింగ్ మనీ. ఓకే, ఎందుకంటే వాడి హార్డ్ అండ్ మనీ పెట్టబోతున్నాడు, వాళ్ళకి చూపించాలంటే ఇంకా మనం ఎక్కువ భయపడతాం. మామూలు ఇప్పుడు నా ఫ్రెండ్ని పిలిచాను, మా కజిన్లు పిలిచాను, లోకేష్ గారు రెండు ఒకసారి చూడండి చెప్పండి ఎలా ఉందో అంటాం, ఆయన వచ్చిన టెన్షన్ ఉంటుంది. ఈ వాజ్ ఫస్ట్ అవుట్ సైడర్ టు వాచ్. ఏమో నేను ఫీల్ అయింది ఆయన ఫీల్ అవుతాడు లేదో, నేను నవ్వుతా అనుకున్న ఎలిమెంట్స్ ఆయనకి నవ్వు తెప్పిస్తుందో రాదో కదా. కానీ బయ్యర్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భయపడతాం. ఇప్పుడు వాడు బయటకు వచ్చి నో అన్నా అంటే అది పోయింది మనకు బిజినెస్. ట్రూ సార్, బయర్స్ చూపించా సోల్డ్. ఓకే, సాటిలైట్ డిజిటల్ సోల్డ్, ఓవర్సీస్ సోల్డ్, ఎవ్రీ ఏరియా సోల్డ్. దట్ ఈస్ గివింగ్ కాన్ఫిడెన్స్. అంటే మోర్ దెన్ వాళ్ళ ఆడియన్స్ ఎట్ ద సేమ్ టైం ఆల్సో పుటింగ్ దేర్ హార్డ్ కూడా నచ్చింది హార్డ్ అండ్ మనీ. సో ఇలాంటి కామెడీ హారర్ అనేది వర్కౌట్ అవ్వట్లేదురా బాబు అని చాలామంది షాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా స్టిల్ వాట్ ఈస్ దట్ గట్ ఫీల్ ఆఫ్ కోన వెంకట్ టు అగైన్. కాదు, గీతాంజలి అన్నది ఫ్రాంచైజ్ కదా. అవును, ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ కదా, బట్ దట్ ఈస్ ప్రీ కోవిడ్ ఎరా కదా సార్. అది అప్పుడు థాట్ ప్రాసెస్ వేరే ఉన్నాయి, తర్వాత ఆడుతున్న సినిమాలు వేరేలా ఉన్నాయి. అదే లేదండి. ఓకే, సో ఏ సినిమాని ఆ సినిమాలన్నీ చూడాలి. ఓకే, ఇండిపెండెంట్గానే మనం చూడాలి, ఇండిపెండెంట్గానే జడ్జి చేస్తారు ఆడియన్స్ చెప్తున్నాను నేను. ఓకే ఓకే, అప్పుడప్పుడు వచ్చేసింది కదా మళ్ళీ అది ఆ సినిమా ఆడలేదు కదా, ఈజీ ఈ సినిమా ఎందుకు వెళ్ళాలి మనం, ఇలా ఉండదు. జడ్జిమెంట్ ఈజ్ నెవర్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫిలిం. ఓకే, దీని వెనకాల ఉన్న టీం వేరు, వీడు చూపిస్తున్న ట్రైలర్ వేరు, వీడు చూపిస్తున్న వరల్డ్ వేరు, వాడిని అది అట్రాక్ట్ చేసి దాన్ని ఇర్రెస్పెక్ట్. అంటే దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది ఒక లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీస్కి మనం వెళ్ళకూడదు అని ఏ ప్రేక్షకుడు అనుకోడు. అలాగే ఒక హారర్ కామెడీ చాలా చూసేసావరా, అయినా ఇదేంటిది ఎలా ఉంది వెళ్దాం. సో ఆడియన్స్ దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఓకే, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఇవే చూస్తారు. ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ నేను దేనికి చెప్పాను, నేను మర్చిపోయాను ఒక సినిమా. ఓకే, అది అసలు ఏ రేంజ్ వెళ్ళిపోయిందంటే ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అప్పుడు నాకు అర్థమైంది, ఆడియన్స్ ఫిక్సేషన్ లేదా ముందు వచ్చిందే డిజాస్టర్ అయితే సిమిలర్ దాంట్లో వచ్చి నెక్స్ట్ మంత్లో నెక్స్ట్ వీక్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, సో దెర్ ఈజ్ నో ఆడియన్కి, ఆడియన్ ఇస్ సో ప్యూర్. సార్ ఎలా సార్ అంటే హౌ డూ యూ మెజర్ ఇప్పుడు ఈ ఆడియన్స్ తాలూకీ మెట్రిక్స్ అనేది, అంటే ఆడియన్స్కి ఇట్లా ఆలోచిస్తారు ఇట్లా నచ్చుతుంది అనేది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎవరన్నా సరే చాలా దాన్ని ఏమంటారు బ్రూటల్గా రివ్యూస్ అనేవి అంటే తీసి పడేస్తున్నారు కొంతమంది. 80% ఆఫ్ ద టైమ్స్ ఏమో రివ్యూస్ ఆర్ డూయింగ్ నో గుడ్ అంటున్నారు, ఒక పాయింట్ నెంబర్ వన్. రెండోది రివ్యూ రైటర్లు ఎవరు కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు, బేసికలీ ఆడియన్స్ ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్ అంటున్నారు. సో సరే ఈ రెండు టాపిక్లు పోనీ మనం పక్కన పెట్టిన, ఆడియన్స్ ఆర్ ద అల్టిమేట్ జడ్జెస్, ఆ జడ్జిమెంట్ అనేది మీకు ఎట్లా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు అది మొత్తం అంతా సినిమా అంతా బయటకు వెళ్ళి అయిపోయిన తర్వాత చాలా రెండు నెలలకు కానీ మీకు అర్థం కాదు యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటంటే, లేకపోతే ఒక రెండు వారాలకు అనుకుంటుంది, రెండు వారాలకు అర్థమవుతుంది కదా. సో హౌ మచ్ ఆఫ్ దట్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ టు ఆ జడ్జిమెంట్ అనేది, ఈజ్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్? ఫస్ట్ పాయింట్ అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది. ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్, అక్కడ ఫస్ట్ జడ్జిమెంట్ తీసుకుంటాం, కాల్ 100 మందికి వినిపిస్తాం. ఒక నరేషన్ తోటి సినిమా స్టార్ట్ అవ్వదు, 10 నరేషన్లు అవుతాయి, 20 నరేషన్లు అవుతాయి, దాంట్లో అమ్మో ఇది తీసేయాలి. సో వీఆర్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ అవర్ ఓన్ స్టోరీ. తర్వాత అయిన తర్వాత దెన్ ఓకే లాక్డ్. సో ఒక్కొక్క యాక్టరు ఒక శ్రీనివాస రెడ్డి ఒకటి చెప్పచ్చు, అన్న ఇక్కడ ఇది పెడితే బాగుంటుందేమో చూడండి, నేను వాళ్ళు 100 సినిమాలు చేసి ఉంటారు, అవును కరెక్టేనా అని మళ్ళీ మా రైటర్స్ బాగున్నందు వాళ్ళతో కూర్చొని, మా డైరెక్టర్ శివ వీళ్ళతో కూర్చొని, శివ ఇలా అన్నాడు కరెక్టే సార్ పెడదాం సార్ ఆ ఎలిమెంట్ ఉంటే బాగుంటుంది, ఇలాగా ఎవాల్వ్ చేసుకుంటా జడ్జ్ చేసుకుంటా కాన్స్టెంట్గా. అలాగా అంజలి ఒకటి చెప్తుంది, సత్య ఒకటి చెప్తాడు, సునీల్ ఒకటి చెప్తాడు. ఓకే, ఎవ్రీబడి ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దియర్ ఓన్ ఏరియా. సో ఒకటి తీసుకుంటూ ఎవాల్వ్ అవుతూ మన జడ్జిమెంట్ని రిటైన్ చేసుకుంటూ. బట్ చిన్న డౌట్స్ అప్పుడు ఆ ఎవల్యూషన్, ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు హాలీవుడ్ స్టోరీస్ అన్ని బౌండ్ స్క్రిప్ట్ బేసిస్లో పనిచేస్తారు, వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ హ్యాస్ టు బి షార్ట్ అంతే.
దిస్ ఈస్ బిఫోర్ బౌండ్ స్క్రిప్ట్ అంటున్నాను. ఓకే, ఇవన్నీ అసలు మీరు షూట్ వెళ్ళక ముందే వీళ్ళందరితో డిస్కస్ చేస్తున్నారా? కథ చెప్పొద్దాం ఫస్ట్, కథ చెప్తాం, అప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటాం. నీ కథ ఇప్పుడు మేము ఇదే ఆఫీస్లో, నా ఆఫీస్లో అందరిని కూర్చోబెట్టి నేను కథ చెప్పా. ఆల్ కమెడియన్స్, ఆల్ యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఒకళ్ళు ఒకటి చెప్పారు బిఫోర్ గోయింగ్ టు ది బౌండ్ స్క్రిప్ట్ స్టేజ్. ఓకే, సో ఇలాగ తర్వాత ఒక అవుట్ సైడర్ కథ చెప్తాం, దెన్ ఇలాగ ఎవాల్వ్ అవుతూ ఇది ఫిక్స్, ఆ తర్వాత బౌండ్ స్క్రిప్ట్ తయారవుతుంది. ఓకే, లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వైల్డ్ పెర్ఫార్మింగ్, ఇంకొంత ఇంప్రవైజేషన్ జరుగుతాయి. ఇది ఇఫ్ ఇట్ ఫిట్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద స్టోరీ ఆర్ సిచ్యువేషన్ వి యాక్సెప్ట్. ఇలాగ ఇట్ ఎవాల్వ్స్, దెన్ యావిడ్ రూమ్. సో ఇన్ని జడ్జిమెంట్స్ మేము తీసుకొని మాలో ఉన్న ఆడియన్స్ చచ్చిపోకుండా వాడిని కాపాడుకుంటూ నేను అందుకని ఎక్కువ సినిమా చూడను. ఓకే, ఎక్కువసార్లు చూడండి సార్, అంటే అదే వస్తున్నప్పుడు సరే వీళ్ళందరూ కలిసి వండారు బాగానే ఉంది కదా, దీంట్లో వేర్ ఇస్ ఆడియన్స్ మెట్రిక్ కమింగ్, ఇప్పుడు వాట్ వర్క్స్ వాట్ డజంట్ ఆడియన్స్ చెప్పిన మెట్రిక్ ఇందులో ఎక్కడ వస్తుంది, వీళ్ళ అనుభవాలను చెప్తా. మొత్తం అయిపోయింది, షూట్ చేసేసాం. అయిపోయిన తర్వాత యావిడ్లో ఇది సినిమా థియేటర్లో చూడబోయే సినిమా ఇది అని నేను చూడను. నాకు స్క్రిప్ట్ స్టేజ్ తెలుసు, పెర్ఫార్మెన్స్ అప్పుడు తెలుసు, ఇవన్నీ కంబైన్ చేసి స్క్రీన్ ప్లే రాసింది నేనే తెలుసు, దిస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో నౌ వన్స్ ఇట్ ఈజ్ ఎడిటెడ్ ఇన్ ఎ ఫ్లో, ఎందుకంటే ఒక్కో సీన్ ఒక్కో రోజు చేసి ఉంటాం, ప్రీ క్లైమాక్స్ సీన్ సెకండ్ డే చేసి ఉంటాం. వీ విల్ నెవర్ షూట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ కదా. అప్పుడు నేను మొత్తం అంత ప్రసాద్ చోటాగా ప్రసాద్ అడిగాడు, సరే నువ్వు చేసేసి ఎడిటింగ్ నేను లాస్ట్లో చూస్తాను చెప్తా, ఐ విల్ సేవ్ మై ఆడియన్, నేను రాసింది నాకు తెలుసు, బట్ నేను ఇప్పుడు చూడబోయేది నేను ఒక ప్రేక్షకుడినే మాత్రమే, అది ఒక వాల్తేరు వేరే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చిన్న సినిమా అవచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు. అప్పుడు నేను మొత్తం అయిపోయిందా సార్, మీరు ఒకసారి చూస్తారు ఆ బ్లాక్ అదిరిపోయింది సార్, నేను చూడను, నేను ఫ్లోర్ ఫస్ట్ హాఫ్ అయితే చూస్తా, టూ హాఫ్స్ కిందే నేను చూస్తా సినిమాని, అప్పుడు చూస్తా. అప్పుడు ఇప్పుడు నేను ఒకసారి కూర్చున్న తర్వాత ఐఎమ్ నా ఇది ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్లో రాసింది ఇది ఎవ్రీథింగ్ ఇస్ ఎరేస్ట్ చేసుకుని చూస్తా. ఫస్ట్ టైం చూస్తున్నాను, ఓహో ఫ్లో ఇలా ఉంది, ఇలా ఉంది, ఇదేంటిది ఫ్లో కూడా ఇలాగ, దెన్ నాలో ఉన్న ప్రేక్షకుని సేవ్ చేసి పెట్టుకున్నాను నేను. ఐ సేవ్ మై బర్డ్స్ వ్యూ, ఆ సేవ్ చేసేసి మళ్ళీ కొన్ని రీషూట్స్ అవి చేస్తారు, రీషూట్ చేసాం, చేస్తాం, రిమూవ్ తగ్గ ఎంత ఖర్చు అవసరం లేదు, ఇది అడ్డుపడుతుంది ఫ్లోలో దొబ్బింది ఇది తీసేద్దాం, మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ఆడియన్స్ తీసుకొచ్చి చూపిస్తాం ఇలాగా. సో ప్రేక్షకులు ఎందుకంటే ఇప్పుడు రివ్యూస్ గురించి అన్నారు, రివ్యూవర్స్ కూడా ఆ ప్రేక్షకులే కదా. ఆఫ్ కోర్స్, హౌ ఆర్ దే డిఫరెంట్, వాళ్ళు ఏమైనా కోర్స్ చేసో లేకపోతే డిఫరెంట్ క్యాప్ పెట్టుకోనో డిఫరెంట్ బ్లడ్ గ్రూపో కాదు కదా. అంటే కొంతమంది కోర్సులు చేసి ఉండొచ్చు, కొంచెం టెక్నికల్ ఉన్నాయి, కోర్సులు ఏవి లేవు సార్. అంటే ఐ డోంట్ నో, రివ్యూ రాయడానికి ఏ కోర్సులు లేవు సార్, ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సులు అయితే చాలా ఏమి లేవు, లేకపోతే చాలా మంది రివ్యూ రైటర్లు సినిమాలు తీద్దామని వచ్చింది రైటర్లే, వాళ్ళు స్క్రీన్ ప్లే చదువుకుని కాబట్టి మీరు అల్టిమేట్గా ఇన్ని చేసినా కూడా. సో ఇన్ని జాగ్రత్తలు ఒక ప్రేక్షకుడు మనలో ఉన్న ప్రేక్షకుడిని చావనివ్వకుండా ప్రేక్షకుడు బతికించుకోవాలి ఎప్పుడు. ఓకే, రైటర్ ఆయన జాబ్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుడు వచ్చేయాలి టువర్డ్స్ ద పోస్ట్ ప్రొడక్షన్, ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ టైంకి ప్రేక్షకుడిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది సినిమా అది. సార్ అయితే ఒక టూ మోర్ థింగ్స్ ఐ వాంట్ ఆస్క్, ఇప్పుడు వాల్తేరు వీరయ్య టాపిక్ వచ్చిన సార్, వాల్తేరు వీరయ్య, వాల్తేరు వీరయ్య ఈజ్ వన్స్ అగైన్, అంటే టు నాట్ టు హర్ట్ ఎనీ ఫ్యాన్స్ అండ్ ఐఎమ్ ఆల్సో ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, బట్ స్టిల్ ఐ విల్ సే ఇట్ ఈస్ ఎ వెరీ రొటీన్ స్టోరీ లైన్ ఓన్లీ, ద వే యూ ప్రెజెంటెడ్ చిరంజీవి గారు ఈజ్ వాట్ వర్క్డ్ యాక్చువల్లీ సినిమాలో. బట్ మళ్ళీ బోలా శంకర్ అనేది ఒక ప్రూవెన్ స్టోరీ లైన్, ఆల్రెడీ తమిళ్లో హిట్ అయిన సినిమా, అది వర్కౌట్ అవ్వలేదు. సో వై ఇట్ హ్యాపెన్ సార్, వాట్ డు యూ సే యాజ్ అ రైటర్గా మీరు? ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరున్నా కదా, ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూశారు వాల్తేరు వీరయ్యలో, వాల్తేరు వీరయ్యలో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇది అది, దానికి తగ్గ స్టోరీ నేను ఎందుకు చెప్పాడు, స్టోరీ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్. ఓకే, ఒక దాంట్లో బట్ దాంట్లో నేను చెప్పినట్టు ఇందట అన్నీ ఎట్ ఎమోషన్స్కి స్కోప్ ఉండాలి, కొన్ని వావ్ మూమెంట్స్ ఉన్నాయి, వావ్ మూమెంట్స్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి.
అన్నిటి ఉండే విధంగానే ఒక స్టోరీ రాసుకున్నాం. దానికి తగ్గట్టు యాక్టర్స్ పిచ్చాడు, వాట్ ఎవర్ ఇట్ వర్క్డ్. ప్లస్ రవితేజ కాంబినేషన్, ఇద్దరు ఒక అన్నదమ్ స్టెప్ బ్రదర్స్, ఇలాంటివి ఇలాంటివన్నీ ఇవన్నీ కంబైన్ చేసి 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 చేస్తేనే అల్టిమేట్గా ఒక ది ఫినిష్డ్ ప్రొడక్ట్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు బోలాశంకర్, బోలాశంకర్ 10 ఇయర్స్ బ్యాకే ఎప్పుడు వచ్చింది అది టామిల్లో. నేను ఎందుకో వెళ్ళి అక్కడ చూశాను రివ్యూస్ అవి, అప్పట్లోనే పర్లేదు అని రాశారు అప్పుడే. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ దెన్ ఇట్ సెల్ఫ్. ఓకే, బ్లాక్ బస్టర్ కాదు అది, ఎప్పుడైనా చూడండి ఒకసారి. ఓకే, అజిత్ ఫిలిం ఇట్ వాజ్ అన్ ఓకే ఫిలిం. అజిత్కు ఉన్న స్టార్డమ్కి వచ్చిన నెంబర్స్ వల్ల పీపుల్ మైట్ గెట్ క్యారీడ్ ఇవి, బట్ అప్పటికే ఇట్స్ అన్ ఓల్డ్ స్కూల్ అమ్మ స్టోరీ అని నేను చదివిన రివ్యూస్. ఓకే, నేను నీదైతే నేను చూడలేదు, ఎందుకంటే అన్నయ్యకి చిరంజీవి గారికి ఈ సినిమా ఇది అనగానే నేను చూడదలుచుకోలేదు. ఓకే, టైం కూడా కుదరలేదు. ఐ వాజ్ అవుట్డోర్, ఊటీ చేస్తూ ఉన్నాం. ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యు, అంటే ఇప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు ఆయన చెప్తుంటారు యూట్యూబ్ వీడియోలు పెట్టి సినిమాని అనాలిసిస్ చేస్తాం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఐ ఆల్సో హర్డ్ దట్ యువర్ ఆల్సో సిమిలర్, ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా మీరు అనాలిసిస్ చేస్తారని. దట్స్ ద రీజన్ వై ఐ ఆస్క్ యూ సార్. అయితే ఆన్ దిస్ నోట్ వీ హ్యావ్ టు ఆస్క్ యూ, చాలామంది రైటర్లు కంప్లైంట్స్ ఇచ్చి నేను అప్పట్లో నా రైటింగ్కి పేరు రాకుండా డైరెక్టర్ నన్ను తొక్కేశాడు అని చెప్పి వాళ్ళు డైరెక్టర్లు కూడా అయ్యారు. చాలామంది రైటర్లు స్టార్ రైటర్లు అనిపించుకున్న వాళ్ళు డైరెక్టర్లు అయ్యి కొంతమంది హిట్ అయ్యారు, చాలామంది ఫ్లాప్ కూడా అయ్యారు. మీకు ఇంత నాలెడ్జ్ ఉండి మీరు ఒక స్టార్ రైటరు, ప్రూవెన్ రైటరు, దానికి ఏం చెప్పక్కర్లేదు కదా, వై డోంట్ యు డైరెక్ట్ యువర్ సెల్ఫ్? మీరు చేసుకోకుండా డైరెక్షన్ మట్టుకు వేరే వాళ్ళకి అప్ చెప్పడానికి రీజన్ ఏంటి? మీరు చాలా సినిమాల్లో మీరు రైటర్గానే ఉంటారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, అంటే కారణం ఏం లేదు, డైరెక్షన్ డైరెక్ట్గా మనం దిగితే నాకు జడ్జిమెంట్ పోద్దామని ఒక భయం నా కథ మీద. ఓకే, యు గెట్ అటాచ్డ్, యు గెట్ మోర్ స్ట్రెస్డ్, దాంట్లో ఎక్కువ తప్పులు చేస్తామా, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక డైరెక్షన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, ఆల్మోస్ట్ 9 మంత్స్ to 1 ఇయర్ పడుతుంది స్క్రిప్ట్ టు ఫినిష్ ప్రోడక్ట్. బట్ ఒక స్టోరీ రైటర్గా నేను 3 మంత్స్లో ఫినిష్ చేస్తాను బౌండ్ స్క్రిప్ట్. ఓకే, నేను ఐ కెన్ జనరేట్ మోర్ ప్రాజెక్ట్స్. అండర్స్టాండ్ సార్. అందుకని ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను బాబీ సినిమాకి పని చేయగలను, ఇంకొక పక్కన ఇప్పుడు అనీస్ బాజ్మీతో సినిమా చేస్తున్నాం బోనీ కపూర్, స్టోరీ నాదే. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్లోర్స్ దిస్ ఇయర్ ఓన్లీ. సూపర్ సార్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దుసాన్. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయగలను. అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ విజిట్. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది సార్? ఒక 25% అయింది సార్, చూద్దాం. సో ఐ విల్ రిటైన్ మై జడ్జ్మెంట్ ఆన్ ద స్టోరీస్, దిస్ ఇస్ వన్ మోర్ రీజన్. సో అదే ఒక సినిమా తీసే టైంలో 3 సినిమాలు పని చేయగలను అన్నది ఒకటి. తర్వాత డైరెక్టర్గా ఎక్కడో ఇట్ ఈస్ మోర్ టీడియస్, మోర్ స్ట్రెస్ఫుల్ జాబ్ అన్న ఫీలింగ్. ఓకే, ఐ లైక్ టు బి రేదర్ ఎ కింగ్ మేకర్ దెన్ ఎ కింగ్. ఓకే, అంతే సార్. అంటే ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తున్న వాటి అందరి గురించి చూస్తే, ఈవెన్ మీరు కూడా ఇప్పుడు సినిమాటిల్ గారితో యూ హ్యాడ్ సమ్ కాన్ఫ్లిక్ట్ అండ్ యూ గైస్ బ్రోకప్, ఆ తర్వాత ఆయన బీభత్సంగా సక్సెస్ఫుల్ ఏం కొట్టలేదు, మీరు కూడా ఆ స్థాయి ఐ డోంట్ థింక్ యూ మెట్ అగైన్, దో యూ హ్యావ్ సమ్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, బట్ ఐకానిక్ స్థాయి ఇప్పుడు చూడండి వెంకీ, ఇది ఒక ఐకానిక్ స్థాయి ఉన్నాయి కొన్ని, అవి అలా జరుగుతాయేమో అవన్నీ. అంటే నేను ఎలా చూస్తున్నా అంటే నిన్ను కోరి ఇవన్నీ కూడా ఏమో సార్, అంటే ఐ డోంట్ లుక్ ఎట్, అఫ్ కోర్స్ నిన్ను కోరి హ్యాజ్ ఇట్స్ మూమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ అంటే వెంకీ, యు నో దట్ ఇస్ సంథింగ్, యు నో ఇట్ నెవర్ బోర్స్ యు. వెంకీ మీరు అప్పుడు చూడండి రివ్యూలో ఒకసారి, ఫస్ట్ హాఫ్ ట్రైన్ ఎపిసోడ్ నుంచి మాడతారు, ఇప్పటికే మాడతారు బికాస్ ఆఫ్ దట్ హోల్ బ్లాక్. క్రెడిట్ గోస్ టు సినిమా ఇట్ల, తను చేయించుకుంటాడు. ఓకే, మేము రాసింది ఎంత అయితే తను చేయించేది ఎంత ఉంటుంది. ఓకే ఓకే, అందరూ ఏ బాగున్నా బాగోపోయినా ఎక్కువ బాగున్నా తీసుకొచ్చి అవి నా అకౌంట్లో వేస్తున్నారు అనవసరంగా. ఓకే, బట్ నా కాంట్రిబ్యూషన్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు అన్ని పాత్రలకు పేరు పెట్టింది అక్కడ నేనే. అవును, గజదొంగ గజాల, నిప్పు నాగరాజు, ఏం సినిమా గారు, వెంకటేష్ గారి సినిమాలు అయితే మీ పేర్లే ఉంటాయి కదా. ఉంటాయి అలాగా. సో కాబట్టి వాట్ వాజ్ ద క్వశ్చన్? ఈ కాన్ఫ్లిక్ట్. సో కాబట్టి ఏ కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్? సో కాబట్టి సీను
ఓకే, అప్పుడు సీనుతో నా కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు, ఆ అప్పుడు ఆ తర్వాత వచ్చిందనా? ఐకానిక్ ఫిలిమ్స్ అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు నేను మేము బ్రేక్ అయిన తర్వాత తీసిందే గీతాంజలి. అవును, వన్ నిన్ను కోరి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు మా కెరీర్కి అది ఐకానిక్ ఫిలిమే గీతాంజలి, అందుకనే ఇప్పుడు సీక్వెల్ తీయగలిగాం. సో బట్ వీ రన్ టు ప్లస్ అందరి టెంప్లెట్ 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 అరే నువ్వు. సో దాని నుంచి బయటకు వద్దామన్న రీజన్ ఇస్ నెంబర్ టూ, మళ్ళీ అలా డీ రాలేదు, లేకపోతే రెడీ రాలేదు, వెంకీ రాలేదు, కారణం కూడా అదొక రీజన్. సరే, దాని నుంచి బయటకు వచ్చి కొత్తగా ఏదైనా చేద్దాం. తర్వాత జేలోకస్ చేసా, బయటకు వచ్చి జేలోకస్ రావణాసుర పాత్ర ఈవెన్ టిల్ డేట్ ఇన్ ది ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ 10 జనరేషన్స్ ఇట్స్ ఐకానిక్ క్యారెక్టర్ రావణ్ ఎన్టీఆర్ చేసింది. సో ఐ వాజ్ రైటర్ ఫర్ దాట్ ఆల్సో. నిన్ను కోరి వాజ్ రైటర్, వాల్తేర్ వేరే వాజ్ రైటర్, ఇంకేం వచ్చాయి. సో ఆఫ్టర్ సో ఈ లాస్ట్ 10 ఇయర్స్లో ఓకే ఐ డిడ్ నాట్ లూజ్ మై యునో ద ప్రజెన్స్. మీరు అన్నట్టు కొన్ని ఐకానిక్ వచ్చాయి. ఒక ఐకానిక్ అన్నది అది నాకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ నేను చెప్పలేను కానీ, బట్ ఎస్, కోన వెంకట ఉన్నాడు, స్టిల్ ఈజ్ ఏబుల్ టు యూనో జనరేట్ హిట్ ఫిలిమ్స్ అన్నది మాత్రం దాన్ని వదులుకోలేదు, వదులుకోలేదు. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ ప్లస్ ఎక్కడో యూనో ద వన్స్ యూ టచ్ 50 ఇయర్స్ ఎక్కడ ఈవెన్ ఐఎమ్ రిలాక్స్డ్. ఓకే, ఐఎమ్ రిలాక్స్డ్ అండ్ వెన్ ఐఎమ్ హ్యాపీ సీయింగ్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు, నా స్టెడ్స్, మై ప్రాడజీస్ ఆర్ డూయింగ్ గుడ్. సో దేర్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్ అని ఫీల్ అవుతూ, ఒక హరీష్ శంకర్ అవచ్చు, గోపిచంద్ మల్లిని అవచ్చు, వీళ్ళందరూ ఒక బాబీ కేఎస్ బాబీ ఒక శివ నిర్మాణ వీళ్ళందరూ. సో వెన్ దే ఐఎమ్ హ్యాపీ. సో ఎక్కడో కంటెండెడ్ అయిపోయాను, బట్ అందుకని మళ్ళీ గీతాంజలి తోటి సార్ ఆ కైండ్ ఆఫ్ కామెడీ అప్పట్లో కామెడీ అనేటప్పుడు కొంచెం పంతంకి వెళ్ళి. ఎవ్రీ సినిమాకి డూ యూ ఫీల్ సార్ మళ్ళీ నేను ప్రూవ్ చేసుకోవాలి సినిమాతో అని 100% ఆ ఇచ్చి ఉంటుందా మీ లోపల? 100% బో భయంకరంగా ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. సార్ ఎప్పుడన్నా అంటే నోటీస్ చేస్తారు సార్ మన దగ్గర, ఇప్పుడు మనం ఈ ఫిలుకెట్ హాలీవుడ్ వెరీ క్లోజ్గా 70 ఏళ్ళు వచ్చిన డైరెక్టర్లు, 60 ఏళ్ళు డైరెక్టర్లు, ఇప్పుడు వుల్ఫ్ గ్యాంగ్ పీటర్సన్ లాంటి వాళ్ళు కూడా, లేకపోతే యూనో మార్టిన్ స్కార్సెజీ, నో మ్యాటర్ 60-70 ఏళ్ళు వచ్చా కూడా స్టిల్ వాళ్ళు అద్దరిపోయే ఫిల్మ్స్ తీస్తుంటారు. వచ్చి ర్యాంపేజ్ అట్ ద బాక్స్ ఆఫీస్ మన దగ్గర 50 దాటగానే, మ్యాక్సిమం 50-60 అయిపోగానే ఆల్మోస్ట్ డైరెక్టర్లు అందరూ ఎక్కడో ఒక చిన్న అదే రొటీన్ ఫార్ములాకి మించి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దేర్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్స్ ఐకానిక్ డైరెక్టర్స్ తీసిన సినిమాలు కూడా ఎందుకు చాలా ఒక అంటే నేను మరీ ఓపెన్గా చెప్తే ఫీల్ అవుతాను కానీ సోదులానే ఉంటాయి ఒక పాయింట్లో. ఎందుకని సార్, ఈజ్ ఇట్ బికాస్ దీస్ పీపుల్ అంటే యూ డోంట్ అప్డేట్ విత్ ద కరెంట్ జనరేషన్? దట్ ఈస్ మై ఆన్సర్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అప్డేట్ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ది వరల్డ్ సినిమా. హౌ డు యూ అప్డేట్ సార్? అదే ఎలా ఎలా అవుతారు నేను ఎవ్రీ డే అట్ వరల్డ్ సినిమా చూస్తుంటా, ఈవెన్ బాలీవుడ్ అవచ్చు, ఇక్కడ అవచ్చు, ఇక్కడ అవ్వచ్చు, యూనో ఆల్ దీస్ యూనో లేటెస్ట్ సైఫై అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, క్రైమ్ థ్రిల్లర్స్ ఐ లవ్ దెమ్, సస్పెన్స్ ఫిలిమ్స్ ఐ లవ్ దెమ్, అక్రాస్ ద గ్లోబ్. సో వాట్ ఈస్ ద కరెంట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఏంటిది మన ఇజ్రాయిలీ ఫిలిమ్స్ సిరీసు ఇవి. సో హౌ దే ఆర్ హౌ ద కంటెంట్ ఈజ్ ఎవాల్వింగ్ వరల్డ్ ఓవర్. ఓకే, కొరియన్ ఫిలిమ్స్ మనం అప్డేట్ చేసుకుంటూ అటు టెక్నాలజీలో ఈవెన్ కంటెంట్ ఎవల్యూషన్లో మనం అప్డేట్ చేసుకున్నంతకాలం యూ విల్ స్టిల్ రిమైన్ ఫ్రెష్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే డీప్ ఫేక్ని అన్న ఒక న్యూ టెక్నాలజీ ఏఐ వచ్చింది, ఆ ఏఐని ఎలా వాడచ్చు అని నాకు స్క్రీన్ ప్లేలో పెట్టా. ఓకే, యూ విల్ బి అమేజ్డ్ ఇన్ ద లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓకే, ఏఐ అప్లైడ్ ఇన్ మై స్క్రీన్ ప్లే. ఓకే, దాని చుట్టూ కథలో పార్ట్ చేస్తారు దాన్ని, ఆ డీప్ ఫేక్ అనే డీప్ ఫేక్ కామెడీ చేస్తారా ఏంటి సార్? మీరు చేస్తారంటే నాకు డౌట్ వస్తుంది. మీరు చాలా పెద్ద టెక్నాలజీని కూడా మీరు చాలా సింపుల్గా చూసారు. సో ఆ టెక్నాలజీ ఓహో దీన్ని ఇలా ఎందుకు వాడకూడదు, ఇలా ఎందుకు ఒక 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 ఏమంటారు హైకి లాస్ట్ 20 మినిట్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఒక హై వస్తుంది.
బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఐ అడాప్టెడ్ అంటే దట్ దీని టెక్నికల్గా తీయడం కెమెరామెన్ కాదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. అదే కథలో మీ కథలో ఉన్న పాత్రలు ఏదో డీప్ ఫేక్ ని వాడుకొని ఏదో చేస్తాయి. యూ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ కామెడీ ఫ్రమ్ దట్. కామెడీ హై అనండి, ఓకే, థ్రిల్ అనండి, వావ్ వాట్ అంటారు. ఓకే, సో టెక్నాలజీని నేను కథలో భాగంగా పెట్టా. ఇది మనం బికాజ్ అండర్స్టాండింగ్ అప్డేట్ అయ్యారు కాబట్టి, అప్డేట్ అయ్యాం కాబట్టి. బికాస్ ఐఎమ్ స్టిల్ ఐ ఫీల్ సి నేను మేబీ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ మై ట్రావెల్, ఐ మస్ట్ హావ్ సీన్ మోర్ దెన్ 100 కంట్రీస్. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ వివిడ్ ట్రావెలర్. నేను ఒక్కడనే 4 కంట్రీస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాను. ఓకే, ఇటలీలో దిగి ఒక కారు తీసుకుని ఇటలీ టు జర్మనీ, జర్మనీ టు స్విట్జర్లాండ్, స్విట్జర్లాండ్ టు బెల్జియం, ఫ్రాన్స్, మళ్ళీ బ్యాక్. 4 కంట్రీస్ నేను ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ థింక్ చేసుకుంటూ రాసుకుంటూ సాంగ్స్ వినుకుంటా, సింగిల్ పర్సన్. ఓకే, సో ఐఎమ్ ఎ ట్రావెలర్. ఐ ట్రై డిఫరెంట్ కుజీన్స్, డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ పబ్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, గాడ్ ఫర్ సెకండ్ కంట్రీస్ లైక్ ఎట్ మొరాకో. ఎట్ మొరాకోలో ఎట్ మరకేష్ అని ఉంటుంది ఒక ఏరియా, వెరీ డిఫరెంట్ సిటీ, డిఫరెంట్ అలాగే కాసబ్లాంకా ఉండదు, విచ్ ఇస్ ది క్యాపిటల్. ఇలాగా ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకుంటూ గూగుల్లో అలాంటి కంట్రీస్కి వెళ్ళిపోతూ ట్రావెల్ చేస్తూ, సో ఇట్ విల్ కీప్ యూ యూనో వెరీ అప్డేటెడ్ సార్. బట్ ఆ ఎక్స్పీరియన్సెస్తో సినిమాలు ఏమి చేయలేను సార్. ఆడవాలి, ట్రావెల్ ఆడవకుండా. ఓకే, ఇప్పుడు నేను చెప్పా కదా అవన్నీ, ఇప్పుడు మనం అన్నీ ఇది మనల్ని మనల్ని పర్సనల్ అప్డేట్ చేసుకోవడానికి ఓకే. ఓకే, కానీ ఇది మనం తీసుకెళ్ళి మనము ఎట్ మాస్ ఆడియన్స్ మీద ఆడ మీద అరుద్దాలను ప్రతిచ్చామనుకోండి, ఇంట్రెస్ట్ అలా నాకు ఎలా అయింది, ఆడగల అవుద్ది. ఓకే, బట్ వరల్డ్ సినిమాలో కూడా ఐ డోంట్ నో సార్. అంటే మీ కామెంట్ ఎందుకు అంత గుర్తుందంటే వైల్ వాచింగ్ నాకే గుర్తులేదు యాక్చువల్గా, ఎందుకు సార్ అంత స్ట్రాంగ్ గుర్తుపెట్టినప్పుడు, ఇంట్రెస్ట్ అలా చూసినప్పుడు నాకు ఎక్కడ అది కొత్త కథ అని ఎప్పుడు అనిపించలేదు సార్. ఎందుకంటే మనం ఘటోత్కజుడి గురించి చదువుకున్నాం కదా, స్వర్గం వెళ్తాడు, వండే యుద్ధం చేస్తాడు, ఆడు సాయంత్రం బాబాయ్ అయిపోయింది వెళ్ళొస్తాను ఇంద్రుడికి చెప్పి కిందకి రాగానే ఇంకెక్కడికి వెళ్తాడు, ఇక్కడ వండే అంటే అక్కడ 100 ఇయర్స్ నీ మనవాళ్ళు కూడా అవుట్ ఆల్ అయిపోయారు, ఏం లేదు పడుకో ఇక్కడే పక్కన అంటారు. అది ఇది కదా ఇంట్రెస్టర్ కదా, ఇదే కదా, ఆడు ఊరికే 7 డేసే కదా అని వెళ్ళేసి వస్తే ఇక్కడ 37 38 ఇయర్స్ అయిపోతుంది టోటల్గా. ఇది సేమ్ కదా, అదే కదా మనం ఏదైతే పురాణాల్లో చూసామో. నాకు ఎందుకు మరి అదే కదా, ఇంత పెద్ద రైటర్ ఈయనేంటి ఇలా, నాకు అంత సింపుల్గా అర్థం కాలేదు. ఓకే సార్, మేబీ నేను వెళ్ళిన స్టేట్ ఆఫ్ మైండా ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ నాకు అంత సింపుల్గా అర్థం కాలేదు. తెలుగులో మీరు ఇంట్రెస్టర్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైంది అన్న వాళ్ళకి అందరికి మీకు నమస్కారం అని ఇలా రాసి పెట్టారు మీరు. నేను అర్థం కాలేదు అప్పటికి, ఇంకా ట్విట్టర్ ఏది ప్రజెంట్లో జరుగుతుంది, ఏది అప్పుడు జరుగుతుంది, ఏది ఏది ఇప్పుడు జరుగుతుంది, డిఫరెంట్ టైం లైన్స్, డిఫరెంట్ ఇది, మధ్యలో సైన్స్, ఇది నాకు ఎక్కడో ఈ కన్ఫ్యూజ్డ్ మైండ్ టోటలీ. సార్, అయితే బిఫోర్ క్లోజింగ్ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ సినిమా లాగా ఉన్నది ఏంటంటే మన దగ్గర ఉన్నది ఏపీ పాలిటిక్స్, మీరు కోన మీ ఆయన రఘుపతి గారు ఆల్రెడీ ఈజ్ ఇన్ వైసీపీ అని ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా వైసీపీ సపోర్టర్ అనేది ఒక ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. అసలు ఓవరాల్గా వాట్ డూ కమెంట్ ఆన్ ద పాలిటిక్స్ సార్? పాలిటిక్స్ అనేది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎలాగా అంటే మన లైఫ్ని తెలుసు తెలియకుండా చాలామందికి తెలియదు, ఇట్ విల్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ద పాలసీస్, వాడు తీసుకున్న డెసిషన్స్, వాడు స్కీమ్స్, వాట్ ఎవర్. సో పాలిటిక్స్ అనేది యూ కెనాట్ ఇగ్నోర్, అండ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ డిఫరెంట్. హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఆన్ పాలిటిక్స్, హ్యావింగ్ రెస్పెక్ట్, పాలిటిక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్ డెమోక్రసీ. వెన్ యూ రెస్పెక్ట్ డెమోక్రసీ, సో యూ ఆర్ సమ్వేర్ యు ఆర్ కనెక్టెడ్ విత్ పాలిటిక్స్, అంతే కదా. అటువంటి దాంట్లో మా ఎస్పెషలీ మా ఊరు, మా కాన్స్టిట్యున్సీ బాపట్ల నియోజకవర్గం, వేర్ వీ రిప్రజెంటెడ్ ఆర్ కాన్స్టిట్యున్సీ ఫర్ 25 ఇయర్స్ యాజ్ ఎమ్మెల్యే, బీయింగ్ ఏ మైనారిటీ, మేము 25 ఇయర్స్. ఓకే, మేము మా కాన్స్టిట్యున్సీ మా తాతగారు అప్పటి నుంచి, ప్లస్ మా ఊరు చాలా బాగా డెవలప్ చేశారు మా తాతగారు, ఇప్పుడు మా బాబాయ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. సో పార్టీ కమ్స్ టు మీ లీడర్, అది వైసీపీలో ఉన్నా అది చెప్పేవాడిని, టీడీపీలో ఉన్నది చెప్పేవాడిని, బీజేపీలో ఉన్నది చెప్పేవాడిని, కాంగ్రెస్ యాక్చువల్ మా ఫ్యామిలీ మొత్తం. ఓకే, మా తాతగారు ఫైనాన్స్ మినిస్టర్, ఏపీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఆఫ్ 3 స్టేట్స్, స్పీకర్,
సో ఆయన చాలా చేశారు. లాంగ్ పొలిటికల్ హెరిటేజ్ ఉంది మీకు. నేను పుట్టినప్పుడే నేను పొలిటికల్ ఫ్యామిలీ. సో నా ఊరు మా నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ బాపట్ల అని నేను పర్సనల్గా వాటర్ లేదంటే ఎన్నో ఊళ్ళల్లో నేను బోర్లు వేయించా, మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టించా నా డబ్బులతో, నా సగం సంపాదన రోడ్లు వేయించా, రోడ్స్ మారుమూల ఎస్టీ కాలనీలో వాళ్ళకి వాటర్ లేదంటే బోర్లు కొట్టించా. ఇప్పటికీ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఐ ట్రీట్ దెమ్ యాజ్ బికాజ్ మాకెంత ఇది ఇచ్చారు మీరు మా కుటుంబాన్ని. 25 ఇయర్స్ బీయింగ్ ఏ మైనారిటీ కమ్యూనిటీ నుంచి మేము వచ్చి, మీకు అర్థమవుతుంది 25 ఇయర్సా. సో మేము ఏమి రుణం తెచ్చుకోగలం? రోడ్లు వేయించాను రీసెంట్గా. ఓకే, రోడ్స్. సో కాబట్టి మా ఊరికి మంచి జరుగుతుందో లేదా మంచి జరిగే ఏ పార్టీ? సో ఇప్పుడు రైట్ నౌ, సో మై ఇన్వాల్వ్మెంట్, మై పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ లిమిటెడ్ టు మీ కాన్స్టిట్యున్సీ, మీ ఊరు. పొలిమార దాటితే నేను ఐ హావ్ నో కనెక్షన్ విత్ పాలిటిక్స్. ఐ నెవర్ మెట్ ఎనీ సీఎం ఆర్ ఐ నెవర్ మెట్ ఎనీ లీడర్ టిల్ డేట్. బట్ రైట్ నా వైసీపీ గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి, ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్, జగన్ గారు ఈజ్ డూయింగ్ గుడ్ టు అవర్ కాన్స్టిట్యున్సీ. నాడు నేడు షాక్డ్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్. ఐఎమ్ షాక్డ్ విత్ మెనీ స్కీమ్స్ అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ షాక్డ్. ఒకప్పుడు నేను మినిస్టర్ దగ్గర పనిచేశాను సెక్రటరీగా. ఓకే, మినిస్టర్ దగ్గర పనిచేశాను బిఫోర్ బికమింగ్ అ రైటర్. ఓకే, సో సెక్రటరీయేట్లో పని ఉందంటే మా ఊరు నుంచి వచ్చేవాళ్ళు ద్వారకా లాడ్జ్లు దిగేవాళ్ళు, పక్కన సెక్రటరీయేట్ అండి దగడికపూర్లో, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆ మినిస్ట్రీలో ఈ మినిస్ట్రీలో పని ఉందంటే కాగితాలు పెండింగ్ ఉన్నాయి, పెన్షన్ల పని, ఇంకో పని, ఇంకో పని. ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊర్లోనే ఉన్నాయి, విచ్ ఇస్ అమేజింగ్. ఓకే, మా ఊరు ఇప్పుడు ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి సెక్రటరీయేట్ ఉంది. ఓకే, హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్. సార్ ఇదంటే ఇది ఓవరాల్ ఎవల్యూషన్లో ఇండియా అంతా వచ్చింది కదా సార్? ఎక్కడ వచ్చింది? ఎక్కడ రాలేదు. గవర్నమెంట్ ఐ డోంట్ అగ్రీ, ఎక్కడ రాలేదు. ఈ సేవకి వెళ్తే ఎక్కడైనా బర్త్ సర్టిఫికేట్ దానికి ప్రభుత్వంతో కాదు 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 యూ అంటే ఇప్పుడు నేను మాట్లాడాలంటే వీ హావ్ టు గో ఇన్ టు ద డెప్త్. సరే సార్, అయితే బట్ ఊరు వరకే అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఐ వోంట్ ఆస్క్ ఊరు వరకే ఆ దాటితే నేను ఐ వోంట్ ఆస్క్ అబౌట్ ఎనీ పార్టీ ఊరు వరకే ఐ డోంట్ అది ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు సార్. బట్ వాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సార్? అంటే నంది అవార్డులు ఏం లేవు. ఐ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద ఇండస్ట్రీ దట్ వాస్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ బై గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు టికెట్ రేట్ ఎంత పెట్టాలి అనేది ఏదో జనరిక్ థింగ్ లాగా. అదే టికెట్, నువ్వు ఇప్పుడు యాపిల్ ల్యాప్టాప్ ఉంటుంది, కాంపోనెంట్లన్నీ కలిపితే హార్డ్లీ 5,000 కూడా ఖర్చు అవ్వు. ఆడు 3 లక్షలకు అమ్ముతున్నాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు కదా నువ్వు యాపిల్ ల్యాప్టాప్ 30,000 అమ్మాలి మా స్టేట్లో అని. బట్ వెన్ హౌ కమ్ యూ ఆర్ డిక్టేటింగ్ సినిమా? మై స్టాండర్డ్ స్టేట్మెంట్. ఓకే, ఎనీ గవర్నమెంట్ ఎనీ పార్టీ షుడ్ నాట్ ఇంటర్వీన్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను ప్రోడక్ట్ క్వాలిటీ బట్టి, పెట్టుబడి పెట్టి బట్టి అతను ఒక రేటు ఫిక్స్ చేసుకుంటాడు. చూసేవాడు చూస్తాడు, చూడకపోతే చూడడు. రూపాయికి కిలో బియ్యం ఇవ్వడానికి అత్యవసర వస్తువు ఏం కాదు, కాలక్షేపం. నేను 500 రూపీస్ పెట్టినంత మాత్రాన పెట్టాను సినిమా అన్నది అద్భుతంగా ఉందంటే 500 పెట్టి చూస్తాడు. నేను రూపాయకే ఇచ్చాను టికెట్. బట్ ఆ డెసిషన్ తీసుకున్న గవర్నమెంట్లో మరి మీకు కూడా వచ్చిన పాత్ర ఉంది కాబట్టి, మీ బాబాయ్ గారు ఉన్నారు కాబట్టి, డిడ్ యు మేడ్ ఎనీ రిప్రజెంటేషన్ టు హిమ్? టు హిమ్ ఆఫ్ కోర్స్ ఐ టోల్డ్ హిమ్, బాబాయ్ చెప్పు కరెక్ట్ కాదని చెప్పు. వాళ్ళు నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు, ఆడితే ఆడుతుంది, ఆడితే ఆడు చూస్తే చూస్తారు. గవర్నమెంట్ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు వాచ్ ఎ ఫిలిం. సో నేను ఐ ట్రై టు ఈవెన్ టెల్ పేరు నాన్న గారు చెప్పాను ఒకసారి. ఓకే ఓకే, ఐ స్పోక్ టు ఓవర్ ఫోన్, ఐ కాల్డ్ హిమ్, ఐ టుక్ ద నెంబర్, ఐ కాల్డ్ హిమ్ సార్ ఎందుకు, వై షుడ్ ఎ గవర్నమెంట్ డిసైడ్ ఎ ప్రైస్? వాళ్ళు వస్తుందో పోద్దో వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. ఎందుకు అసలు వై ఇంటర్ఫియర్? మీకు చెడ్డపేరు కదా అనవసరంగా. అసలు ఇండస్ట్రీకి, ఫిల్మ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి లేకపోతే ప్రైజ్ కంట్రోలింగ్ అన్నది ప్రభుత్వ చేతిలో పెట్టుకోవడం అనేది ఫూలిష్నెస్. ఎందుకంటే ఒక సినిమా అన్నది అన్ని పార్టీల వాళ్ళు, వాళ్ళ తాలూకు అభిమానులు, కార్యకర్తలు చూస్తారు. సినిమా అన్నది యూనో ఇట్స్ ఏ యూనివర్సల్ మీడియా. దానికి పలానా క్యాస్ట్ వాడు చూస్తారు, పలానా పార్టీ వాడు చూస్తారు, మీకు ఉండదు కదా. సో యు ఆర్ ఎఫెక్టింగ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ సింపథైజర్, యూనో ఐఎమ్ సపోర్టర్ ఆఫ్, సో మీరు యు ఆర్
ఇట్ ఎఫెక్టివ్ మై ఇండస్ట్రీ ఆల్సో, మై కాంట్రిబ్యూషన్ ఆల్సో ఇన్ దట్ ఫిలిం. మీకు ఎందుకు అడ్మిట్ చెప్పండి కొంచెం ఆయనకి అని కూడా చెప్పాను నేను, ఫోన్ చేసి చెప్పా. సూపర్ సార్, ఎందుకు సార్, ఎందుకు మనకెందుకు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు రెడీలో డైలాగ్ ఉంటుంది, ఎండ ఎండ వాళ్ళ పాపానే ఎండాళ్ళు పోతారంటే, లేదు వాళ్ళ వాళ్ళ పాపానికి నిన్నే నేను కూడా పోయేలా, నేను పోయేలా ఉన్నాను అన్నట్టు. వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, బాగుందా చూస్తారు, బాగాలేకపోతే రూపాయి టికెట్ పెట్టినా చూడరు. ఫ్రీగా ఇచ్చినా టైం వేస్ట్ వేస్ట్ కదా. దానికి ఎందుకు అంత ఆ లోకర్ హెడ్స్ ఎందుకు అంటున్నాను. వండర్ఫుల్, వై డ్రా ఎ బ్యాడ్ బ్లడ్ విత్ ఇండస్ట్రీ, అది నా ఫీలింగ్. వండర్ఫుల్ సార్, అందరి నుండి ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ గీతాంజలి మండలి. నేనైతే ఈ సినిమాని మీకోసమే చూస్తా, అయిన తర్వాత నేను డెఫినెట్గా మీకు కాల్ చేస్తాను. డెఫినెట్గా యూ షుడ్ కాల్ మీ, మీ మీకోసమే నేను చూసాను, యాక్టర్ల కోసం కాదని కాదు, కానీ ఇట్ విల్ బి ఫర్ యూ. ఐ వాంట్ టు వాచ్ లెనర్డ్ ఐన్, ఐమ్ ష్యూర్. వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చాలా తక్కువ సార్లు జరుగుద్ది అలా ఇంటర్వ్యూ చేసాక హ్యాపీ ఫీల్ అవ్వడం. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ రైట్ నౌ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద నౌ గైస్ ఫ్రమ్ Kona Venkat garu and me. Keep connected to Gulti.com. Thank you so much. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, nenu mee Rakul and meer chustunaru Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.